భూసారం కోసం రైతులు వినియోగించే జీలుగు జనుము విత్తనాల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ కార్యాలయం ముందు ఉదయం నుంచి రైతులు బారులు తీరారు. విత్తనాల కోసం పదుల సంఖ్యలో పాస్బుక్లు, ఆధార్ కార్డులను క్యూలో ఉంచారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి జీలుగు విత్తనాల కొరతను తీర్చాలని రైతులు కోరుతున్నారు. గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థమైతే లేదు. రైతులకు ఇప్పుడు మోసం వచ్చింది కాబట్టి వ్యవసాయానికి సంబంధించి జీలుగు కలిపితే బాగుంటుంది కాబట్టి అలాని ఇక్కడ కొట్లాటలు అవి జరుగుతున్నాయి. ఇక్కడ లైన్ కూడా పద్ధతి ప్రకారం లేదు, ఏం లేదు. రైతులు ఇక్కడ గొడవ పెట్టుకుంటున్నారు. 1000 బ్యాగులు వస్తాయని చెప్పారు అధికారులు. ప్రొద్దున 10:30 స్టార్ట్ చేస్తామన్నారు. కాకపోతే ప్రొద్దున 6 గంటల నుంచే స్టార్ట్ చేసిరట. ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క బ్యాగ్ వేస్తారు. 5 ఎకరాలున్న రైతుకు ఒకటే బ్యాగు, 3 ఎకరాలున్న రైతుకు ఒకటే బ్యాగు. మిగతా అదే కాకుండా రైతులకు కనీస సౌకర్యాలు, కనీసం టెంట్ వేయలేరు, ఈ ఎండల పడిగాపులు కాస్తారు. కనీసం రైతులకు కనీసం మర్యాద లేకుండా, కనీసం టెంట్ లేకుండా ఎండల పడిగాపులు కాస్తారు. మెట్పల్లి మండలంలో 1000 బ్యాగ్స్ జన్మ జీలుగా ఫస్ట్ ఫేజ్ లో రావడం జరిగింది. మరిన్ని మనం ఇండెంట్ పెట్టుకున్నాం. మరిన్ని బ్యాగ్స్ నెక్స్ట్ సెకండ్ ఫేజ్ లో రేపు ఎల్లుండి లోపల రాగలుగుతున్నాయి. అయితే రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో మనం అందజేయడం జరుగుతుంది.